हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे हेयर अने नल्लगा मार्चा की नेन चेप्पे टिप्पनेदी अद्भुतंगा पनिचेस्तुंदी शाश्वतंगा जुट्टने नल्लगा अव्वालनुकुंटे खच्चितंगा ट्राई चेसि चूडंडी चाला चाला पवर्फुल पनिचेस्तुंदन्नमाट चाला चाला बागुंटुंदी काबट्टी तप्पकुंडा टिप्नी नेन चेप्पिन विधंगा ट्राई चेयंडी ఎక్కువగా కలర్స్ వేసుకోవడం అలా కాకుండా శాశ్వతంగా మనకి జుట్టు అనేది నల్లగా అవుతుందన్నమాట మీ జుట్టు ఎంత తెల్లగా ఉన్నా సరే చక్కగా శాశ్వతంగా నల్లగా అవడానికి అయితే గనుక ఈ టిప్ చాలా చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే లేడీస్ అనే జెంట్స్ అనే సరే ఎవరైనా సరే ట్రై చేయొచ్చు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల జుట్టు సమస్య పోవాలంటే అలాగే ఫ్యూచర్లో తల జుట్టు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మీరు ఏం చేస్తారంటే బియ్యం తీసుకోండి కొంచెం ఒక రెండు స్పూన్ వరకు బియ్యం తీసుకొని ఒకసారి కడిగేసి ఆ నీళ్ళు పారబోసేయండి ఎందుకంటే దుమ్ము ధూళి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఖచ్చితంగా మనం వాటర్ పోసుకొని కడగాలి ఎందుకంటే మనకి మళ్ళీ అది దుమ్ము ధూళి ఉన్న మళ్ళీ హెయిర్కి రాసుకున్నాం అనుకోండి హెయిర్ సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కడగడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మనం దీన్ని మినిమం 3-4 అవర్స్ అయినా సరే మనం పక్కన పెట్టాలన్నమాట బియ్యం అనేది బాగా నాని మనకి వాటర్ కలర్ అనేది వైట్గా వచ్చేంత వరకు బాగా నానబెట్టాలన్నమాట మినిమం మీరు 7-8 అవర్స్ అయినా పర్లేదు ఎంత ఎక్కువ నానబెడితే మనకి అంత మంచిదన్నమాట హెయిర్కి అయితే కనుక మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ హెయిర్ని బ్లాక్ చేయడానికి బియ్యం నీళ్ళు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట అలాగే ఫ్యూచర్లో తల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే మీరు నానబెట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి మినిమం 7-8 గంటలు అయితే కనుక నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము ముందుగా మీరు ఒక చిన్న గిన్నెని తీసుకొని ఒక స్పూన్ వరకు ఉసిరి పిండి ఉంటుంది కదా దాన్ని తీసుకోండి మనకి న్యాచురల్ది దొరుకుతుంది అన్నమాట పతంజలి షాపుల్లో కానీ బ్యూటీ కలెక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే మనకి దొరుకుతుంది ఉసిరి పిండి అనేది మనకి ఏంటంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి అలాగే ఫ్యూచర్లో ఎటువంటి తల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా మనకి ఉసిరి పొడి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది హెయిర్లో ఉన్న డాండ్రఫే కానీ తర్వాత దురద కానీ తర్వాత ఇన్ఫెక్షన్ కానీ చుండ్రు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పోతాయి అలాగే జుట్టు కూడా చాలా ఒత్తుగా పొడవుగా నల్లగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ ఉసిరి పొడి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ప్రతి సమస్యను కూడా పోగొట్టుకోవచ్చు కాబట్టి మీరు ఉసిరి పొడిని అయితే కనుక ఒక స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా మనకి అవసరం లేదన్నమాట కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా మీరు ఖచ్చితంగా ఉసిరి పొడిని అయితే కనుక యూజ్ చేయండి తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే మెంతులు పిండి అన్నమాట ఇది మనకి మెంతులు పిండి కూడా మనకి బయట దొరుకుతుంది మెంతులు పౌడర్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్కి అయితే కనుక కాబట్టి మనకి కిరాణా షాపులో దొరుకుతుంది ఈజీ కానీ కాబట్టి మెంతుల పొడి కూడా అంతే మనం తల జుట్టు సమస్యను పోగొట్టడానికి అలాగే జుట్టు రాలడాన్ని తర్వాత ఊడడాన్ని తగ్గించడానికి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా నల్లగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ మెంతుల పొడి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట కాబట్టి మీరు మెంతుల పొడిని అయితే కూడా ఒక స్పూన్ వరకు తీసుకోండి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట అలాగే ఏంటంటే మీరు నేను చెప్పే పొడులన్నింటినీ కలుపుకొని మీరు ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి మీరు ముందుగానే తయారు చేసేసుకొని చక్కగా ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఎక్కువగా క్వాంటిటీలో తీసుకోండి నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఒక స్పూన్ వరకు గుంట కలగరాకు పొడి గుంట కలగరాకు పొడి అనేది కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇది కూడా అంతే హెయిర్ని ఎంత తెల్లగా ఉన్నా సరే చక్కగా శాశ్వతంగా హెయిర్ అనేది నల్లగా మార్చడానికి అలాగే ఫ్యూచర్లో నల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట గుంట కలగరాకు పొడి అనేది అలాగే హెయిర్ కూడా చాలా ఒత్తుగా నల్లగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ పొడి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి నేను చెప్పే ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా హెయిర్ బ్లాక్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే చిన్న వయసులోనే తల జుట్టు సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ తల జుట్టు సమస్య పోయి చక్కగా హెయిర్ అనేది శాశ్వతంగా నల్లగా అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు పసుపు కూడా ఏంటంటే మన హెయిర్ని బ్లాక్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాకపోతే ఇలా డైరెక్ట్గా మనం పసుపుని పెట్టకూడదు
నేను ఏ విధంగా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా చేస్తే కనుక హెయిర్కి పెట్టుకోవచ్చు అనమాట. బ్లాక్గా అవుతుంది హెయిర్ అనేది. ఇలా డైరెక్ట్గా మాత్రం మనం హెయిర్కి అయితే కనుక అప్లై చేయకూడదు. అలా మనకి పసుపు అనేది కూడా ఏంటంటే హెయిర్ బ్లాక్కి అవడానికి, అలాగే హెయిర్ సమస్యలు పోగొట్టడానికి, డాండ్రఫ్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే వాటన్నిటిని పోగొట్టడానికి కూడా మనకి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఖచ్చితంగా తల జుట్టు సమస్య రాకుండా ఉండాలంటే మెయిన్గా మీరు ఏం చేస్తారంటే ఎటువంటి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రం అస్సలు హెయిర్కి యూజ్ చేయకూడదు. ముఖ్యంగా కెమికల్స్ ఉన్నవి కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు తల జుట్టు సమస్య అనేది 100% వస్తుందన్నమాట. ఇలా మీరు న్యాచురల్గా ఉన్న వాటిని మాత్రమే హెయిర్కి యూజ్ చేయాలి. ఆయిల్ అయినా సరే ఏదైనా సరే కెమికల్స్ అనేవి ఖచ్చితంగా ఉండకూడదు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నింటిని కలిపేసి మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. చక్కగా మనకి ఇది కలర్ అనేది చేంజ్ అయిపోవాలన్నమాట. కొంచెం బ్లాక్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు మినిమం ఒక 5 మినిట్స్ అయితే కనుక దీనికి టైం పడుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ అయితే కనుక బాగా వేడి చేసుకుంటే ఈ విధంగా మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా కొంచెం నిప్పుల్లాగా వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆటోమేటిక్గా ఆ నిప్పులు అనేవి ఆరిపోయి మనకి చక్కగా నల్లగా పొడిలాగా అయితే కనుక తయారైపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం పక్కన పెట్టేసినట్లయితే కనుక ఇలా మనకి తయారవుతుంది. దీన్ని మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ముందుగా మనం నానబెట్టాం కదా బియ్యంని, ఒక 7-8 గంటలు అయినా సరే ఆ బియ్యం నీళ్ళని పక్కకు తీసుకొని నీటిని మాత్రమే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇలా మిక్స్ చేసిన తర్వాత మినిమం ఒక 3-4 అవర్స్ అయినా సరే పక్కన పెట్టేసేయాలి. మొత్తం కలిపేసిన తర్వాత 3-4 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి. మొత్తం జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే తల జుట్టు సమస్య ఉన్న చోటైనా అప్లై చేసుకుంటే మనకి నెమ్మది నెమ్మదిగా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. మినిమం బ్లాక్ అవడానికి 3 మంత్స్ అయినా టైం పడుతుంది. కాకపోతే వారానికి మినిమం 1-2 సార్లు అయినా సరే యూజ్ చేయాలన్నమాట. 3 మంత్స్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. అలాగే ఏంటంటే మీరు ఇది రాసుకున్నాక మినిమం 2 అవర్స్ ఉంచుకొని మంచి షాంపూతో కానీ, లేదనుకుంటే కుంగుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. ఖచ్చితంగా మీకు నెమ్మదిగా అయినా సరే రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుందన్నమాట. మామూలుగా హెయిర్కి ఎలా అయితే మీరు ఆయిల్స్ ఎలా అప్లై చేసుకుంటారో సేమ్ అదేవిధంగా అప్లై చేసేసి మినిమం ఒక 2 అవర్స్ ఉంచుకొని మంచిగా తలస్నానం చేయండి. చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరైనా సరే దీన్ని మీరు ట్రై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. 1-2 సార్లకైతే బ్లాక్ అవ్వదు, మినిమం 3-4 మంత్స్ అయినా సరే ఖచ్చితంగా యూజ్ చేయాలి కాబట్టి ట్రై చేయండి 3-4 అవర్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హెయిర్ అనేది బ్లాక్గా అవడానికి ఏం టిప్ యూజ్ చేయాలో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్.